ఈ రోజు దాదాపుగా 10 నుంచి 12000 కోట్ల రూపాయల అదనపు విద్యుత్తు ఛార్జీలను పేదల మీద మధ్యతరగతి ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతుంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో నేనే స్వయంగా అక్కడికి వెళ్లి ఈఆర్సీ చైర్మన్ తన్నీరు రంగారావు గారి ముందల పేద ప్రజల తరఫున గంట సేపు నా వాదనను నేను వినిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇయాల విద్యుత్ సరఫరా సంస్థలు సెంట్రల్ డిస్కామ్ గాని నార్థన్ డిస్కామ్ గాని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి కాబట్టి విద్యుత్ ఛార్జీలను పెంచాలి అని చెప్పి వాళ్ళు ఇఆర్సీ ముందు పెట్టిన ప్రతిపాదనను నిర్దిద్వంగా కాంగ్రెస్ పార్టీ వితరేకించింది. ఇయాల విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణము రాష్ట్ర ప్రభుత్వము. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడానికి టిఆర్ఎస్ పార్టీ రైతులకు వ్యవసాయ విద్యుత్ ఉచితమని, లిఫ్టుల నిర్వహణ విద్యుత్ ఉచితమని, అదేవిధంగా పేదలైన కొన్ని వ్యాపార సంస్థలకు ఉచితమని, దళిత కాలనీలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని రకరకాల కారణాలు చూపించి ప్రజలకు తాయిలాలు ప్రకటించి ఆ తాయిలాల ద్వారా ఎన్నికలలో ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి ఎక్కింది. ఈ అన్ని దాదాపుగా 12,500 కోట్ల రూపాయల అప్పు ముప్పు ఏర్పడ్డది. ఈరోజు విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ఎన్నికలలో ఇచ్చిన ఉచిత హామీలకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయం నుంచి విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లించాలి. 2016-17 పెంచిన విద్యుత్ ఛార్జీల తర్వాత విద్యుత్ 5 సంవత్సరాలు ఛార్జీలు పెంచలేదంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉచితాల పేరు మీద అందిస్తున్నామని చెప్పినో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లించాలి. ఆ బిల్లులు చెల్లించకపోవడం వల్ల 12,500 కోట్ల రూపాయల బకాయిలు ఏర్పడ్డాయి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో నుంచి ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని అంటే విద్యుత్ సంస్థలకు 12,500 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉన్నది. 5 రాష్ట్రాల ఎన్నికల కార్యక్రమాలు ఎన్నికల నిర్వహణ సందర్భంగా దాదాపుగా 4.5 నెలలు ఒక్క పైస కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ వేటి మీద కూడా పెంచకుండా సంయమనం పాటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో ఏర్పడ్డ మరుక్షణం ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచడం జరిగింది. అంటే ఎన్నికల కోసం ఓపిక పట్టిన బీజేపీ ఈరోజు కేంద్రంలో సిలిండర్ ధరలు పెంచింది, గ్యాస్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది. జీడీపీ పెంచుతాము అని బీజేపీ మోడీ గారు అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతాము అని చెప్పి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. ఈయన విద్యుత్ ధరలు పెంచండి అని సిగ్గు లేకుండా బీజేపీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాడంట. ఆయన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచండి అని వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేస్తారంట, అదేవిధంగా ధర్నాలు నిరసన తెలుపుతారంట టీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాడు పెంచుతాడు, వీడు పెంచుతాడు, ఇద్దరు కలిసి ప్రజల నది విరుస్తారు, పేద ప్రజల్ని దోసుకుంటారు. ఈ దోపిడీని కప్పిపుచ్చడానికి ఇద్దరు దుర్మార్గులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారంట. అంటే ఇద్దరు కలిసి ఏనుగులను తినటోడు పోయింది అనుకుంటే పీన్గలను విక్క తినటోడు వచ్చిండని చెప్పి పెద్దలు సామెత చెప్పారు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి ఒకడు ఒక రకంగా దోపిడీకి పాల్పడుతుంటే ఇంకొకటి ఇంకొక రకమైన దోపిడీకి పాల్పడుతుండ్రు. అసలు వీళ్ళిద్దరికి అర్హత ఉన్నదా? అసలు ప్రజలను దోసుకుంటున్న మీరే ప్రజల్ని మభ్యపెట్టడానికి, సమస్యను పక్కదోవ పట్టించడానికి వీళ్ళిద్దరు కూడబలుక్కొని ఈయన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం, కేసీఆర్ విద్యుత్ ధరలు పెంచడం సమన్వయంతోనే రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజలని దోసుకుంటున్నారు.
ఈ దోపిడీని నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది।